హలో వ్యూయర్స్, యాక్టెటెక్ కోసం ఒక చిన్న ప్రదర్శన ఇవ్వబోతున్నాను మీకోసం. యాక్టెటెక్ అంటే యాక్సెస్ కంట్రోల్ టైమ్ అటెండెన్స్ టెక్నాలజీ. దీనినే మనం ఇలా పిలుస్తాం, సెక్యూరిటీ అండ్ వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ పేరోల్ సిస్టమ్. ఇది బయోమెట్రిక్ సిస్టమ్ రూపాంతరం అన్నమాట. ఇది డివైసెస్లు. కంపెనీ ప్రొఫైల్, ఇది కంపెనీ ప్రొఫైల్ అన్నమాట. యాక్టెటెక్ వచ్చిన బహుమతులు 2004 నుంచి 2010 వరకు ఇవన్నీ. ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దానికోసం ఇదన్నమాట. సింగపూర్లో ఉంది, యుఎస్ఏలో, యూకేలో, కెనడాలో, హాంకాంగ్లో ఉన్నాయి యాక్టెటెక్ ఆఫీసెస్. ఇదేంటంటే మనకి పార్ట్నర్షిప్ అందించే మార్కెట్స్ అన్నమాట. ఇవి పార్ట్నర్షిప్ని ఇలాగ మనం అభివృద్ధి చెందుకోవచ్చు. వీళ్ళందరికీ మనము డివైజెస్ కానీ అమ్మినట్లయితే వెర్టికల్ మార్కెట్స్ అని, ఇది ఎడ్యుకేషన్, గవర్నమెంట్, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఫుడ్ అండ్ బెవరేజ్, ప్రాపర్టీ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ, రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్టేషన్, ఎంటర్ప్రైజ్, ఇవన్నిటితో మనము కమ్యూనికేట్ అయ్యి ఉంటే, వాళ్ళు కానీ మనం డివైజెస్ కొనుక్కున్నట్టయితే మనది పార్ట్నర్షిప్ బాగా అభివృద్ధి చెందుతుందన్నమాట. ఇవి ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తారు కాబట్టి, ఇవి ప్రతి ఒక్కరికి అవసరమే కాబట్టి ఈజీగా కొనుక్కుంటారు. ఇది బయోమెట్రిక్ సిస్టమ్ అసలు ఏంటి అనేది, ఇందులో ఉన్న భాగాలు ఏంటి అనే దానికోసం మొత్తం వివరణ అన్నమాట. ఇది వీడియో సీమాస్ కెమెరా. దీని ద్వారా మనము పిక్చర్ని తీసుకోవచ్చు అన్నమాట. ఇది కీప్యాడ్, మనము యాక్సెస్ అవ్వచ్చు ఎలాగైనా, స్మార్ట్ కార్డ్ ద్వారా కానీ, పిన్ నెంబర్ ద్వారా కానీ. ఇది ఫింగర్ ప్రింట్ స్కానర్ అండి. మన చేతి వేళల్లో దేంతోనైనా మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఇది గూగుల్ క్లౌడ్ సపోర్ట్ అండి. గూగుల్ క్లౌడ్ సపోర్ట్ కూడా ఉంది దీనికి, డిడిఎన్ఎస్ ఫీచర్. దీన్ని కానీ ఎనేబుల్ చేస్తే మనం ఎక్కడి నుంచి అయినా, ఏ ప్లేస్లో నుంచి అయినా దీనికి యాక్సెస్ ఉంటుందండి. ఇదిగోండి, ఇది ఐపీ అడ్రస్. ఈ ఐపీ అడ్రస్ ద్వారా మనము దీన్ని యాక్సెస్ చేయొచ్చు. యూనివర్సల్ ప్లగ్ అండ్ ప్లే అండి. దీన్ని ఉపయోగించి దీనిలో ఉన్న డేటాని ఎక్కడి నుంచి ఎక్కడికైనా పంపించుకోవచ్చు. సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. దీని ద్వారా డేటా కమ్యూనికేట్ అవుతుంది, అలాగే ఒక దగ్గర డేటా సేకరించుకోవచ్చు. యాక్టెటెక్ వాల్యూ ప్రపోజిషన్స్ అండి ఇవి. టైమ్ అటెండెన్స్ పేరోల్, దీనికి థర్డ్ పార్టీ అప్లికేషన్ సపోర్ట్ కూడా ఉందండి. యాక్టెటెక్ ఎకో సిస్టమ్ ఇది ఇవంటి టెర్మినల్స్. ఇది మొబైల్ కిట్ అండి. ఇవి స్మార్ట్ కార్డ్ అండ్ టైమ్ షీట్. ఇవి కీ ఫోబ్స్, మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఇది కూడా మన ఫింగర్ ప్రింట్ యాక్సెస్తో పాటు స్మార్ట్ కార్డ్స్, కీబోర్డ్, ఫోబ్స్, మైఫేర్ ఇవన్నిటిని ఉపయోగించుకోవచ్చు. ఇవి యూపీఎస్, దీన్ని డోర్ లాక్ సిస్టమ్స్కు వాడతారండి. వీడియో సర్వలెన్స్, ఐడి వీడియో, మనము ఐడి వీడియోలు కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇది ఐడి వీడియో. సెక్యూర్డ్ ఐఓబోల్, ఇది డోర్ లాక్ సిస్టమ్ వాడతారండి. ఐపీబీఎస్ స్మార్ట్ కార్డ్ రీడర్, ఇది స్మార్ట్ కార్డ్ రీడర్ అండి. ఇది మనకి చాలా తక్కువ ఖరీదుగా దొరుకుతుంది, ఓన్లీ ఇన్ అండ్ అవుట్ ఓన్లీ. గ్లోబల్ ఫుట్ ప్రింట్ అండి ఇది. కొన్ని ఉదాహరణలు మీకు ఈ టెర్మినల్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారనేది చూడండి. ఇక్కడ బ్యూటీ హాల్, ఇదిగోండి ఇక్కడ ఫిక్స్ చేశారు ఈ డివైజ్ని. వెర్టికల్ మార్కెట్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఎడ్యుకేషన్ సిస్టమ్కి వచ్చేసరికి వీళ్ళు యాక్టెటెక్ ఫింగర్ ప్రింట్ యాక్సెస్ మాత్రమే వాడుతున్నారండి. ఇందులో మనము 1500 వరకు డేటాని స్టోర్ చేసుకోవచ్చు. టీచర్స్ అండ్ స్టూడెంట్స్ వెళ్ళకండి. ఇందులో పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందండి. ఎస్ఎంఎస్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ పేరెంట్స్కి మనం ఎప్పుడు పిల్లలు ఎప్పుడు స్కూల్కి వెళ్ళారు, ఎప్పుడు బయటకు వచ్చారు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది ఈజీగా దీన్ని ఉపయోగిస్తే.
ఈ స్కూల్ వాళ్ళు మన డివైజన్ వాడుతున్నారండి. ఎడ్యుకేషన్ సిస్టంలో ఇది ఒక ఉదాహరణ. ఇందాక చూసింది మనం ఫింగర్ ప్రింట్ యాక్సెస్ మాత్రమే, ఇది ఫింగర్ ప్రింట్ ప్లస్ స్మార్ట్ కార్డ్ యాక్సెస్ అండి. సివిల్ సర్వీస్ కమిషన్ కువైత్లో అండి ఇది. వీళ్ళు చూడండి 6 ఫ్లోర్ అంటే 10 యూనిట్స్ పెట్టుకున్నారు ఒక్కొక్క ఫ్లోర్కి, అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క యూనిట్ అన్నమాట. మగా గవర్నమెంట్ సర్వీసెస్, ఇది ఫింగర్ ప్రింట్ ప్లస్ సిమాస్ కెమెరా, అంటే పిక్చర్తో పా ఎవరైతే యాక్సెస్ అవుతారో వాళ్ళకి ఫింగర్ ప్రింట్ యాక్సెస్ అండి. పార్లమెంట్ ఆఫ్ ఇండోనేషియా, సొసైటీ జనరల్ బ్యాంక్, డైనెస్టీ క్లబ్ హియర్, ఆర్చర్డ్ హోటల్ సింగపూర్ అండి. హాస్పిటాలిటీ, ఇది రిటైల్ అండి, డైరీ ఫార్మ్స్ హాంకాంగ్. రిటైల్ షాప్స్ ఇన్ బ్రునై అండి, బ్రునైలో ఉన్న రిటైల్ షాప్స్. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి తైవాన్, స్విట్జర్లాండ్, స్పేర్ ఫార్మస్యూటికల్స్ బంగ్లాదేశ్. ఇది టెట్రా పార్క్ అండి సింగపూర్లో. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి ఇది, ప్రుడెన్షియల్ ఇంటర్నేషనల్ సింగపూర్. సింగపూర్ కన్స్ట్రక్షన్ సైట్ అండి, అక్కడ చూడండి ఇంటిగ్రేటెడ్ విత్ ఎంట్రీ పాస్. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి, చూడండి ఇది యూజర్ ఫోటో ఇలా ఉంటుందండి. ఎవరైతే యాక్సెస్ అయ్యారో వాళ్ళ వాళ్ళ ఫోటో మనకి కనిపిస్తుంది అన్నమాట, కరెక్ట్ పర్సన్ కాదా అని మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఏ టైంకి వచ్చారో ఏంటి అనేది. ప్రైవేట్ హౌసెస్, యునైటెడ్ కింగ్డమ్ యూకేలో మనము ప్రైవేట్ హౌసెస్లో వీళ్ళు యూజ్ చేస్తున్నారండి. ప్రైవేట్ హౌసెస్ అంటే ఏమీ కాదు, ఓన్ ఎవరైతే ఎవరైతే సెక్యూరిటీ కోసం పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు పెట్టుకోవచ్చు ఇళ్లలో కూడా. ఇది సినారియో అండి. యాక్రిటెక్ అప్లికేషన్, ఇది డివైజ్, దీనిలో ఉన్న ఐపీ అడ్రస్ని మనము మన వెబ్ యూజర్ ఇంటర్ఫేస్లో ఇస్తే పేజ్ ఎలా ఓపెన్ అవుతుందండి. ఇది యాక్చువల్లీ యాక్సెస్ మేనేజర్ షూట్, ఇది ఒక ఇది కూడా ఒక రకమైన ఫీచర్ అండి. ఇందులో టైమ్ అటెండెన్స్ ప్లస్ యాక్సెస్ కంట్రోల్ అండ్ వీడియో సర్వలెన్స్ చూడండి. ఇది డివైజ్, దీనికి డోర్ లాక్ సిస్టమ్. ఇది యాక్సెస్ కంట్రోల్ ప్లస్ వీడియో సర్వలెన్స్ చూడండి. ఇది దీని ద్వారా మనము వీడియో అంతా తీసుకోవచ్చు, దీన్ని ఉపయోగించుకొని డేటాని ఆ డేటా అంతా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. డిజిటల్ స్టోరేజ్ అని కూడా ఉందండి దీనికి. ఇది ఐపీ రీడర్ అండి, ఇది మనకి చాలా తక్కువ ఖరీదుగా దొరుకుతుంది. దీంతోపాటు డోర్ యాక్సెస్ కంట్రోల్ అండి, ఇది డోర్ లాక్ సిస్టమ్, దీనికి కనెక్ట్ చేశారు. టైమ్ అటెండెన్స్ అండ్ అసెట్ అండ్ పీపుల్ ప్రొటెక్షన్ ట్రాకింగ్, డివైస్ ఎక్కడుందో మనకి ఈజీగా తెలుస్తుంది ఈ రౌటర్ని ఉపయోగించుకుంటే, వైర్లెస్ రౌటర్ని. మొబైల్ యాక్సెస్ అండి, మనం ఎక్కడి నుంచైనా దీన్ని యాక్సెస్ అవ్వచ్చు. ఇందులో ఉన్న ఐపీ అడ్రస్ని మన ఫోన్లో వాడుకుంటే, ఇది మొబైల్ అప్లికేషన్, ఇది అసలు మొబైల్ కిట్ అండి. ఇప్పుడు ఎక్కడో ఉన్న కొంతమంది ఉంటారు అడవిలో పనిచేసే వాళ్ళు, వాళ్ళకి మరి మొబైల్ కిట్, ఈ బ్యాటరీని ఇందులో వేస్తే ఇది ఛార్జర్ అన్నమాట, ఛార్జింగ్ ఉన్నట్టు. ఇందులో ఉన్న ఐపీ అడ్రస్ని మనం ఇప్పుడు మనం ఎక్కడో ఉన్న కరెంటు లేని ప్రాంతంలోకి తీసుకెళ్ళి దీన్ని వాడుకోవచ్చు. ఇది లాజీ ప్రింట్ అండి, ఇది ఓన్లీ ఫింగర్ ప్రింట్ యాక్సెస్ మాత్రమే.
ఐబీఎస్ స్మార్ట్ కార్డ్ రీడర్. స్మార్ట్ కార్డ్ రీడర్ అనేది చాలా మనకు తక్కువ ఖరీదుగా దొరుకుతుంది. దీన్ని మనము ఇన్ అండ్ అవుట్ కోసం మాత్రమే ఉపయోగిస్తాము. యాక్సెస్ మేనేజర్ షూట్ అండి ఇది. ఏఎంఎస్ నెట్వర్కింగ్ ఆప్షన్స్ అండి. ఇవన్నీ మనకి ఏ నెట్వర్క్నైనా మనం ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఈ డివైస్ ఉంది కదా, ఈ డివైస్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు, వెబ్ యూజర్ ఇంటర్ఫేస్లో వెబ్ యూఐలో ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాము. సూపర్ అడ్మినిస్ట్రేటర్ అండి. లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవి డిఫాల్ట్గా ఉంటాయి. ఇందులో లాగిన్ అయితే ఇదండి టెర్మినల్. ఆ టెర్మినల్ యొక్క మొత్తం ఉన్న డీటెయిల్స్ అన్నమాట. దాని యొక్క మోడల్ నెంబర్, సీరియల్ నెంబర్, ఫర్మ్వేర్ వెర్షన్, ఎఫ్ఎల్యూ వెర్షన్, టెర్మినల్ డిస్క్రిప్షన్. మన అంటే టెర్మినల్ యొక్క నేమ్ అండి ఇది, మనం మార్చుకోవచ్చు. ఐపీ అడ్రస్, ఆ టెర్మినల్లో ఉన్న ఐపీ అడ్రస్ అనమాట. దీని ద్వారా మనము యాక్సెస్ చేసుకున్నాం సిస్టమ్ ఆప్టే. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు సిస్టమ్ అనేది, ఎంతమంది ఉన్నారు యూజర్స్, 1000 వరకు ఈ డివైజ్లో ఉంటారండి. ఈ డివైజ్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. అందులో 7 మెంబర్స్ మాత్రం ఉన్నారు. ఎవరైతే ఆటో మ్యాచ్, ఎవరైతే దానికి మ్యాచ్ అయ్యే యూజర్స్ ఉన్నారు అనేది ఇక్కడ కనిపిస్తుందండి. అది స్టేటస్ ఆన్లైన్లో ఉందో ఆఫ్లైన్లో ఉందో అనేది కూడా తెలుస్తుంది. టైం కూడా ఇది చూపిస్తుంది. మెమరీ సైజ్ కూడా చూపిస్తుంది. ఎంత ఫ్రీగా ఉంది అనేది కూడా చూపిస్తుంది. ఇది అటెండెన్స్ రిపోర్ట్ అన్నమాట. ఈ అటెండెన్స్ రిపోర్ట్లో అండి ఇది ఎవరైతే యూజర్స్ ఉన్నారో అనేది మనకు తెలుస్తుంది ఈజీగా. ఇప్పుడు నేను కొన్ని ఎంటర్ చేస్తాను. చూడండి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డేటా కనిపిస్తుంది. చూడండి ఇప్పుడే లాగిన్ అయ్యాను నేను ఈ డివైజ్లోకి. ఎప్పుడు ఇన్ అయ్యారు అనేది 9:25 డైలీ రిపోర్ట్. మనం డైలీ రిపోర్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. మనం కావాలనుకుంటే ఈ ఫార్మాట్లో, టీఎక్స్టీ ఫార్మాట్లో కానీ, సిఎస్వి ఫార్మాట్లో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఈవెంట్లో డేట్ అండ్ టైం, స్లే టెర్మినల్ నుంచి వాళ్ళు వచ్చారు అనేది మనకు తెలుసుకోవచ్చు. ఇందులో యూజర్ లిస్ట్, మనం ఇందులో యూజర్ లిస్ట్ చూడొచ్చు. ఎన్ని యూజర్స్ ఉన్నారు అందులో, ఆ డివైజ్లో ఎంతమంది ఉన్నారు అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ న్యూ యూజర్, ఇందులో మనము మాన్యువల్గా క్రియేట్ చేసుకోవచ్చు అండి యూజర్స్ని. వి డిపార్ట్మెంట్స్ని కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. ఇందులో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని, దాని యొక్క డిస్క్రిప్షన్ అంతా. యూజర్ మెసేజెస్ అండి ఇవి. ఇక్కడ యూజర్ ఐడి ఇచ్చి మెసేజ్ని మనము మెయిల్, ఇప్పుడు చెప్పాను కదా స్కూల్లో పిల్లలు ఏ టైంకి వచ్చారు, ఏ టైంకి వెళ్ళారు అనేది మనకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ మనము యూజర్ ఐడికి ఏ బర్త్డేస్ అవి అయితే మనము ఆ రోజు మనం మెసేజ్ పంపించవచ్చు అన్నమాట డివైస్కి. అడ్మిన్ సెట్టింగ్ అండి. చూడండి ఇక్కడ నేను యూజర్ మెసేజ్ ఒకటి క్రియేట్ చేశాను. నేను లాగిన్ అయ్యేటప్పుడు నాకు హలో అని చూపించాలని ఒక యూజర్ ఐడికి నేను క్రియేట్ చేశాను. నేను ఎప్పుడైతే లాగిన్ అవుతానో యూజర్ ఐడిని వాళ్ళు అక్కడ హలో అని సింబల్ కనిపిస్తుంది. అలాగే మనం ఈమెయిల్ చేయొచ్చు వాళ్ళకి, మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ చేయొచ్చు. ఇది ఎల్సీడీ స్క్రీన్ అంటే ఇలా నేను ఎల్సీడీ స్క్రీన్ ఉపయోగించుకొని హలో అని పెట్టాను మెసేజ్. అడ్మిన్ సెట్టింగ్ అండి ఇది. యాక్సెస్ గ్రూప్స్, ఇందులో మనము గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక గ్రూప్ నేమ్ ఇచ్చుకొని ట్రిక్కర్స్ అండి. ఇన్ అవుట్ ఇక్కడ మనకి చాలా ఉన్నాయి. మనం ప్రస్తుతానికి యూజ్ చేసేది మాత్రం ఇన్ అండ్ అవుట్ ఓన్లీ మాత్రమే. హాలిడే సెట్టింగ్ అండి. మనకి సంవత్సరానికి ఎన్ని హాలిడేస్ ఉన్నాయి అనేవి మనం ఇక్కడ క్రియేట్ చేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను ఒకటి క్రియేట్ చేస్తాను. మనకి జనవరి 1 ఎప్పుడు మనకి హాలిడే కదా,
చూడండి ఒకటి క్రియేట్ అయ్యింది మంత్ నేను మార్చలేదు చూడండి లోడింగ్ చాలా మనం ఇదనే క్లిక్ చేస్తే ఇది డిలీట్ అయిపోతుందండి ఇప్పుడు ఇది జనవరి మంత్ जनवरी मंत तारीख इपड़ मन की हालिडे कदा अला ऐडी अलगे डिसेंबर 25th क्रिसमस इवीं हालिडेस लिस्ट इक मन क्रिएट टर्मिनल सेटअप टर्मिनल सेटअप सीरियल नंबर इक डिस्क्रिप्शन मन टर्मिनल या नेम इक मार्चन स्टैटिक स्टैटिक डीएचसीपी डायनामिक कावाल डायनामिक आईपी अड्रस सबनेट मास्क डिफॉल्ट गेटवे डीएनएस सर्वर इवीं इलागा सबनेट मास्क डिफॉल्ट डिफॉल्ट गेटवे रेंडू मन की समानंगा उंडालंडी सेक्यूरिटी लेवल मन ऑटोमेट मन ऑटोमेट अभी नार्मल गा उंडी मन कावाला लो स्लो कावाला हाईगा कावाला हाईएस्ट अंटे स्पीड अंडी इंका इला फिंगर प्रिंट पेट्टगाने वेंटने एक्सेस अलागन्नमाट नार्मल गा पेट्टुकुन्नामु मनं फिंगर प्रिंट तो रिजिस्टर अयेटप्पुडु मन मैक्सिमम त्री फिंगर प्रिंट्स तीसुकुंटदंडी एंदुकंटे अंदुलो बेस्ट वन इदि चूज चेसुकोनी मनकि चूपिस्तुंदन्नमाट स्मार्ट कार्ड रिलेटेड सेटिंग्स अंडी इदि ऑथेंटिकेशन और लॉक सेटअप अंडी ऑथेंटिकेशन लॉक सेटअप इंदुलो सिक्यूरिटी ऑप्शन्स मनं एलागैना पेट्टुकोवच्चु इन एंड आउट ओनली मनकि इन एंड आउट कावाली अनुकुंटे ए टाइम कि अयिते वच्चारो ए टाइम कि अयिते वेल्लिपोयारो अदि कनिपिस्तुंदी एंटी पास बैक अंटे मनमु इप्पुडु ओक व्यक्ति लोपलिकि वच्चाडु वेरे वाळ्ळतो ओनली एंटी पास बैक अंटे इन एंड आउट मात्रमे अवुतुंदि इन एंड इन अवदन्नमाट अंटे ओक व्यक्ति वच्चाडु अदे कार्डु तो मल्ली इंको व्यक्ति वेंटने वच्चारु अनुकोंडि अदि एंटी पास बैक रिजेक्ट चेस्तुंदन्नमाट इदि लंच ब्रेक आउट रिजेक्ट रिपीटेड ईवेंट वेंट वेंटने एवरैना वस्ते अदि रिजेक्ट चेस्तुंदंडि टर्मिनल लिस्ट ई टर्मिनल लिस्ट नि मनमु एक्सेस मैनेजर शीट की वाड़ता डोर ओपन शेड्यूल बेल शेड्यूल कनेक्शन प्रोफाइल टर्मिनल क्लॉक इंत टाइम टर्मिनल क्लॉक अंटे टाइम सेट चेसुकोवडमंडी इदि एक्सटर्नल डिवाइसेस एमएनए डिवाइसेस नि कनेक्ट चेसिनट्लयिते क्लाउड स्टोरेज डिवाइस अंडी चेप्पन कदा गूगल सपोर्ट इदंडी एसएमएस सर्विस नि उपयोगिंचुकोनी मनमु पेरेंट्स की मेसेज पंपించగలం దీని నుంచి అలర్ట్ లాగ్ అండి ది సిస్టం లాగ్ సిస్టం యొక్క డేటాని బ్యాకప్ తీసుకోవచ్చు ఇందులోని రీస్టోర్ సిస్టం మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు ఫర్మ్‌వేర్ ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఇందులో డౌన్లోడ్ రిపోర్ట్స్ మనకి ఏవైతే రిపోర్ట్స్ కావాలో అవన్నీ ఇందులో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట రిమోట్ డోర్ ఓపెన్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యేది రీబూట్ అంటే ఇది మళ్ళీ సిస్టం రీబూట్ అవుతుందన్నమాట రీస్టార్ట్ అవడం రిజిస్టర్ అంటే వేరే కంపెనీ నేమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు అండి ఇందులో లాగ్ ఆఫ్ అయిపోవచ్చు थैंक यू अंडी।
वीडियो चूसिन वाळ्ळंदरिकी।